వెల్కమ్ టు మై ఛానల్. ఎంత పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ రేపటి నుంచి రాసిన వారికి అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాసిన వారికి అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. సాక్షాత్తు ఆ కుబేరుడి యొక్క అనుగ్రహంతో రేపటి నుంచి వీరి జీవితంలో అద్భుతంగా ఉండబోతుంది. ఎన్నో ప్రయోజనాలను యోగాలను పొందబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఎప్పటి నుంచో పడుతున్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడి జీవితాన్ని వీరికి అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చిందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. గ్రహాలు ప్రతిరోజు కూడా గమనాన్ని మారుస్తూనే ఉంటాయి. కొన్ని గ్రహాలు గమనం మారుతున్నప్పుడల్లా వ్యక్తుల యొక్క జీవితంలో మార్పులు కూడా వస్తూనే ఉంటాయి. అలాంటి యొక్క గ్రహాల యొక్క సంచార స్థితిగతులు రేపటి నుంచి వీరి యొక్క జీవితంలో కొత్త అద్భుతాలను సృష్టించబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా లభించే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాము. ఈ యొక్క మాసంలో మేషరాశి వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి. నూతన ఆవిష్కరణకు కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి ఇది అనుకూలమైనటువంటి సమయము. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క మేషరాశి జాతకులు శ్రేయస్సు మరియు విజయాల కోసము లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వారు ఆర్థిక పురోగతి, అనుకున్న లక్ష్యాలను చేరుకోవడము, సుఖశాంతులతో జీవించడం వంటి ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మేషరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. చేసే ప్రతి పనులను కూడా విజయాలు మీ సొంతం కాబోతూ ఉన్నాయి. కెరీర్లో గొప్ప గొప్ప అవకాశాలు వీరి కళ్ళ ముందే రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. శుభప్రదమైనటువంటి ఎన్నో ఫలితాలను చూస్తారు. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో కూడా మంచి మంచి లాభాలను గడిస్తారు. వీరు ఆశించినటువంటి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. చేసే ప్రతి పనులను కూడా విజయ సంకారావాన్ని వీరు మ్రోగించబోతూ ఉన్నారు. ప్రతి పనులను కూడా వీదే పై చేయి ఉండబోతూ ఉంది. ప్రతి పనులను కూడా ముందడుగు వేస్తారు. పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతూ ఉన్నారో వారికి అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో అనుకున్నటువంటి విజయాలను తప్పకుండా సాధిస్తారు. చాలా కాలం తర్వాత ఎదురు చూస్తున్నటువంటి అభివృద్ధిలోనికి వెళ్తారు. కెరీర్లో కూడా పురోభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో కూడా సీనియర్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రాశి జాతకులు కోరుకున్నటువంటి ప్రమోషన్లు వస్తాయి. విదేశీ సంబంధిత వ్యాపారాల గురించి కూడా ఎన్నో శుభవార్తలు వింటారు. సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మరొకవైపు మీ రహస్య శత్రువులు ప్రత్యర్థులు తురుగ్గా ఉంటారు. ఆర్థికపరమైన లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేమ భాగస్వామితో కూడా సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ రాశి వారికి శుభప్రదమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. ప్రతి పనులను కూడా విజయం మీదే కాబోతూ ఉంది. విశేషమైనటువంటి ఫలితాలను యోగాలను తప్పకుండా పొందుతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్లో కూడా గొప్ప యోగం రాబోతూ ఉంది. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మిథున రాశివారు ఈ రాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి సంపదలు చేకూరబోతూ ఉన్నాయి. ఈ రాశి వారికి బహుముఖ ప్రజ్ఞావంతులు, వేగంగా ఆలోచనలు చేయగలరు. వారికి ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క ఆశస్సులతో రాబోయేటటువంటి రోజులు వీరి యొక్క జీవితం ప్రకాశింపబోతుంది. లక్ష్మీదేవి వీరికి శ్రేయస్సును కలిగిస్తుంది. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ రాశి వారికి తమ అంతర్గత సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. జాగ్రత్తతో వ్యవహరించాలి. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. ప్రతి పనులను కూడా మీదే విజయవంతం అవుతుంది. భావసారూప్యత కలిగిన వ్యక్తులతో మంచి సంబంధాలు బలపడతాయి. బంధు సంబంధాలతో ముందుకు వెళ్తారు. కెరీర్లో కూడా గొప్ప యోగాలు మీకు రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మీకంటూ కెరీర్లో గొప్పగా ఎదుగుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యాపారం చేస్తూ ఉన్నారో కొంచెం కష్టపడితే చాలు, ఫలితాలు ఆకాశాన్ని అందుతాయి. మీరు పెట్టిన పెట్టుబడులకు ఈ రాశి వారికి మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. సరైనటువంటి విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు అడుగేస్తారు. ఉద్యోగస్తులకు కూడా అదనపాదాయాలు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి. భూ నిర్మాణానికి సంబంధించి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులతో కూడా విహారయాత్రకు, పర్యావరణానికి కూడా వెళ్తారు. ప్రేమ సంబంధాల్లో కూడా పరస్పరం నమ్మకం, సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ ప్రేమ భాగస్వామితో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు. వైవాహిక జీవితంలో కూడా శ్రేయస్సు, నమ్మకం, ఆనందకరమైనటువంటి కాలం మీకు ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఒక సంతోషకరమైనటువంటి కాలం. లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో మీ యొక్క జీవితంలో గొప్ప వెలుగులు చూడబోతూ ఉన్నారు. కెరీర్లో కూడా గొప్ప అవకాశాలు చూస్తారు.
చాలా కాలం నుంచి కూడా చూడనటువంటి అవకాశాలు మీ కళ్ళ ముందుకు రాబోతూ ఉన్నాయి. మీకంటూ ఒక గొప్ప యోగము మీ కళ్ళ ముందుకు వచ్చేటటువంటి తరుణం వచ్చింది. ఆలస్యం చేయకండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుని ముందుకు వెళ్తే విజయం తథ్యం. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి కర్కాటక రాసేవారు. ఈ రాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మానసిక మరియు భౌతిక శ్రేయస్సు పెరుగుతుంది. చాలా సంతోషంగా సంతృప్తికరమైనటువంటి రోజులు ఉండబోతూ ఉన్నాయి. ప్రేమ శాంతి సమృద్ధి యొక్క శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు ఈ సమయంలో ఎన్నో యోగాలను మీ కళ్ళతో మీరే చూస్తారు. చాలా కాలం నుంచి సరైనటువంటి విజయాలు లేక నిరుత్సాహంతో ఉన్నటువంటి రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణము. ఈ రాశి వారికి ఆరోగ్యము డబ్బు పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం డబ్బు రెండింటిపైన ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. లేదంటే మీ బడ్జెట్ గందరగోళానికి కూడా గురి అవుతూ ఉంటుంది. కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ సౌకర్యాలకు సంబంధించి విషయాలపై ఎక్కువ ఖర్చులు చేయవచ్చు. ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ కాలంలో మీరు రుణాలు కూడా తీసుకుంటారు. స్థలం భవనాలు వివాదాలు కోర్టు బయటే పరిష్కరించడం అనేది మంచిది. లేని పక్షంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఈ కాలంలో మీరు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైనటువంటి కృపతో మీకు కెరీర్లో గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకుంటారు. కాలం అంతా కూడా మీకు ఎంతో అనుకూలంగా అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్ కూడా మీకు ఎంతో బాగుంటుంది. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి సింహరాశి వారు. రాశి వారికి కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అద్భుతంగా ఉంటుంది. ఏవైతే ఒడిదుడుకులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. మీ సన్నిహితులు బంధువులు మీ పనులన్నింటిలోనూ కూడా సహకరిస్తారు. మీ ప్రేమ వ్యవహారాల్లో ఆనందంగా ఉంటారు. ఎవరితోనైనా సరదాగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సొంత వారు మీపై కోపం పెంచుకునే అవకాశం ఉంది. మీరు వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది. వ్యాపారులకు ప్రత్యర్థుల నుంచి కూడా గట్టిపోటు ఉంటుంది. ఏదైనా పథకం లేదా స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టే ముందు నిపుణులు లేదా శ్రేయోభిలాషుల యొక్క సలహాలు తీసుకోండి. మీ ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా అడుగు వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలతో జీవితంలో ముందడుగు వేస్తారు. కెరీర్లో కూడా గొప్ప గొప్ప అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది. కెరీర్లో గొప్ప యోగాలు చూస్తారు. మీ చదువులకు కూడా విదేశాలకు వెళ్తారు. ఉద్యోగంలో కూడా ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఇది ఒక అద్భుత తరుణము. మీకంటూ గొప్ప యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. డబ్బు విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉంటారు. మీ సొంత వారు వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైనటువంటి గ్రహం రాబోయేటటువంటి రోజుల్లో ఉండబోతూ ఉంది. ఈ నాలుగు రాశుల్లో కనుక మీ రాశి ఉన్నట్లయితే త్వరలో లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలతో మీకున్నటువంటి చిన్న చిన్న ఒడిదుడుకుల సమస్యలు ఇప్పటివరకు ఏదైతే ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారో అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారు. మీకు కష్టపడితే సాధించలేదంటూ ఏది లేదు. మీరు తప్పకుండా కొంచెం కష్టపడినా సరే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.